అండ్ మీరు కూడా మాకు ఎక్స్పెక్ట్ చేయని ఒక స్వీట్ అంటే స్వీట్ అండ్ సార్ అని చెప్పచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్యాణ్ రామ్ గారు ఇలా ఉంటారా అని చెప్పి. ఈవెన్ యూ హ్యావ్ అంటే మీ లుక్ ఇట్స్ ట్రెమెండ్రస్లీ చేంజ్డ్ అండ్ అమేజింగ్ లుక్ ఐ కెన్ టెల్ యూ. సో ఎంత కష్టపడ్డారు, వెయిట్ తగ్గారట, సో సిక్స్ ప్యాక్ చేశారు అమ్మాయిలందరూ చూడండి. అందరికంటే లాస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన హీరో నేనే ప్రాబ్లీ. అందరికంటే నిజం చెప్పాలి ఏంటంటే పియర్ కాంపిటీటర్స్ అనుకుంటే అందరికంటే లాస్ట్ చేసిన వాడు నేను. లెట్ మీ నాట్ టాక్ మచ్ అబౌట్ ద సిక్స్ ప్యాక్, దట్ ఎవ్రీవన్ అంటే ప్రయారిటీ లుక్ అండి. లుక్ యా రియల్లీ లైక్ ద ఫస్ట్ ఆఫ్ ద హీరో ఇస్ అ స్ట్రీట్ ఫైటర్. ఓకే ఫస్ట్ థింగ్ యా స్ట్రీట్ ఫైటర్, బట్ ద బేస్ క్యారెక్టర్ ఆఫ్ ద హీరో ఇస్ అ investigative journalist. So when that sort of investigation things have to be done, you have to be first and the foremost thing mentally strong for to be a journalism or to do anything. You have your own ideology or philosophy, you should be very strong mentally. Exactly. Mental ga strong unde potteskoni parigetara ante em cheyalo adugu adugu jara baa ayas vastundi mana mental ga strong undu. So when you have to be physically strong, you should be very disciplined in life. Exactly. When you get the discipline, when you're mentally strong, you'll have the discipline in life. సో ఈ రెండు ఆర్ కోరిలేటెడ్ ఫిజికల్ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్, ది బోత్ ఆర్ కోరిలేటెడ్. సో ఈ రెండు కావాలి, ఈ రెండు చూపించాలి. సో అందుకనే నేను సన్నబడటం జరిగింది, అందుకనే నా లుక్ మారడం జరిగింది. దీనికి ఎడిషన్ ఏమైంది, ఓకే సన్నబడతాం అంతా చేస్తాంగా స్ట్రీట్ ఫైటర్ అంటున్నాం. ఇప్పుడు స్ట్రీట్ ఫైటర్ అన్నప్పుడు జనరల్ వాట్ ఇస్ ఇన్ ఇంప్రెషన్ యూ గెట్, ఇప్పుడు ఆటో డ్రైవర్ అన్న అనుకుంటాం మనం అనుకుంటాం, జనరల్ ది వేర్ కోట్, ఇది మన జనరల్ ఇంప్రెషన్, దిస్ ఇస్ ద విజన్ వీఆర్ ఇన్. స్ట్రీట్ ఫైటర్ అంటే ఏమనుకుంటాం, షర్ట్ తీసేసి ఉంటాడు. ఇప్పుడు షర్ట్ తీసేసి నేను పట్ట చూపిస్తాను కదా బాగుంది అరే పోలా పక్క అంటారు. సో అందుకని ఒక షర్ట్ తీసినప్పుడు ఓకే లెట్స్ షో దట్ యాటిట్యూడ్, అందుకని కొంచెం అక్కడ నుంచి డౌన్ గ్రేడ్ అయ్యి సిక్స్ ప్యాక్ చూపించాం. ఏం చేసినా కానీ మా కళ్ళకి బాగుందండి, నిండుగా ఉంది మాకు.